గ్రామీణ తపాలా ఉద్యోగుల గత 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 7వ వేతన సంఘం కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా చీరాల తపాలా కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా చేస్తున్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందని జీడీఎస్ సంఘ కేంద్ర కమిటీ సభ్యులు లక్ష్మయ్య పేర్కొన్నారు. ఏఐజీడీఎస్ ఎన్యుజీడిఎస్ సిబ్బంది నిరవధిక సమ్మె చేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో రమేష్ అజీజ్ బాషా పాల్గొన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు గత కాలంగా పే కమిషన్ కోసం పోరాడి సమ్మె చేశారు. ఆనాడు వాళ్ళు మీకు తప్పకుండా మీ కమిషను పే కమిషను మేము అమలు చేస్తామని చెప్పి కొంతవరకు అమలు చేసి డిమాండ్ని వాళ్ళకి ఇవ్వకుండా సరైన డిమాండ్స్ పూర్తిగా ఇవ్వకుండా వాళ్ళకి ఎగగొట్టడం వల్ల మళ్ళా సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీడి జీవితాంతం వెట్టి సాగిరి ప్రమోషన్ లేకుండా ఎటువంటి ఈఎస్ఐ ఫెసిలిటీ లేకుండా పెన్షన్ లేకుండా ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ లేకుండా వాళ్ళు ఎర్రని ఎండలో వానకి గాలికి పనిచేస్తూ ఉంటే వీళ్ళని పట్టించుకోవటం లేకపోవటం వల్ల వీళ్ళు మళ్ళా రెండోసారి ఐకమత్యంగా పోరాటాలు జరుగుతున్నాయి.